హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు ఒక మంచి హెయిర్ కేర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మన హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉండడానికి, గ్రే హెయిర్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్గా టర్న్ చేసుకోవడానికి, డాండ్రఫ్ని క్యూర్ చేసుకోవడానికి ఈరోజు ఒక మంచి న్యాచురల్ హోమ్ రెమెడీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ గురించి మనం బయటకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మన ఇంట్లోనే ఉండేటటువంటి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకొని యూస్ చేయొచ్చు అన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నీ డీటెయిల్డ్గా చూసేద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఇవేంటి అనేది. సో దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కర్రీ బెర్రీస్. కర్రీ బెర్రీస్ అంటే కరివేపాకు చెట్టుకి మనకి ఇలా ఫ్రూట్స్ వస్తాయి కదా, సో ఈ ఫ్రూట్స్ అనేది ఇక్కడ మనం మెయిన్గా యూస్ చేస్తున్నాం అన్నమాట. ఈ కరివేపాకు ఫ్రూట్స్లో మనకి విటమిన్ బి అండ్ విటమిన్ సి అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ కూడా ఈ ఫ్రూట్స్లో చాలా ఎక్కువ ఉంటాయి. సో చాలామంది ఈ ఫ్రూట్స్ని ఇంటర్నల్గా తీసుకుంటారనమాట, అంటే జ్యూస్ తీసుకొని తాగడం లేదు, అంటే ఈ ఫ్రూట్స్ని డైరెక్ట్గా తినడం. సో హెల్త్కి కూడా దీని యొక్క బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఒక గుప్పిడి ఇలా కరివేపాకు ఫ్రూట్స్ని తీసుకొని ఈ ఫ్రూట్స్ని మనము ఐరన్ కడాయిలోని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ మెతి సీడ్స్ ఉంటాయి కదా, మెంతులు యాడ్ చేసుకోవాలి. 3 లవంగపు మొగ్గలను కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు దీన్ని మనము బాయిల్ చేసుకోవాలి. అప్పుడు ఈ ఫ్రూట్స్ ఏమవుతాయంటే బాగా సాఫ్ట్గా అయిపోయి లోపల మనకి విత్తనం ఉంటుందన్నమాట సీడ్, దాని నుంచి ఈ ఫ్రూట్స్ యొక్క పైపిల్ ఏదైతే ఉంటుందో అది సపరేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, గ్రాడ్యువల్గా దీని యొక్క కలర్ అనేది ఇలా బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. ఇలా 5 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పప్పు గుత్తు కానీ దేంతోనైనా వీటిని మనము స్మాష్ చేయాలన్నమాట. స్మాష్ చేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ మనం బాయిల్ చేసేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ వాటర్ని మనము స్ట్రెయినర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ స్ట్రెయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో ఉండేటటువంటి విటమిన్ బి అనేది, మన బాడీలో విటమిన్ బి డెఫిషియన్సీ ఉన్నట్టయితే మనకి గ్రే హెయిర్ అనేది వస్తుంది. సో దీంట్లో ఉండేటటువంటి విటమిన్ బి అనేది మనకి గ్రే హెయిర్ రాకుండా యూజ్ అవుతుంది. ఇందులో ఉండేటటువంటి విటమిన్ సి అనేది ఉండేటటువంటి గ్రే హెయిర్ని బ్లాక్గా టర్న్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వాటర్ని మనం ఏదైనా స్ప్రే బాటిల్లో వేసుకొని హెయిర్ స్కాల్ప్ అంతా స్ప్రే చేసుకోవచ్చు. లేదు అంటే మనకి కాటన్ బాల్ ఉంటుంది కదా, సో దాంతోనైనా మొత్తం స్కాల్ఫ్కి హెయిర్కి అప్లై చేసేసుకోవాలి. ఆయిల్ ఫ్రీ హెయిర్ పైన అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసేసుకొని ఒక 25 మినిట్స్ అయిన తర్వాత మనము జస్ట్ వాటర్తోనైతే వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మనము షాంపూతోని హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇలా వీక్లీ వన్స్ చేసినట్టయితే ఉండేటటువంటి గ్రే హెయిర్ అనేది బ్లాక్గా టర్న్ అవుతుంది. మనం పిల్లలకి ఒక 12 to 13 ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి ఈ రెమెడీని మనం మంత్లీ ట్వైస్ మనం పిల్లలకి యూజ్ చేసినట్టయితే వాళ్ళకి ఫ్యూచర్లోని ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ హెయిర్ ప్రాబ్లం అనేది రాకుండా హెయిర్ అనేది చాలా బ్లాక్గా, థిక్గా, సిల్కీగా, షైనీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా ఈ రెమెడీని అయితే ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది రోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.